రానున్న 2019 ఎన్నికలలో తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీని ఎందుకు గెలిపించాలి? అసలు టిఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? అసలు టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు ఏంటి? ఆ పథకాల వల్ల సాధారణ ప్రజలకు ఎంత మేరకు ప్రయోజనం కలిగింది? ఒకవేళ ప్రభుత్వం మారితే ఆ పథకాల పరిస్థితి ఏంటి? టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలలో మిషన్ కాకతీయ ఒకటి. ఇంతకు ముందు ఏ ప్రభుత్వం చేపట్టిన విధంగా చేపట్టిన కార్యక్రమం మిషన్ కాకతీయ. ఈ కార్యక్రమం ద్వారా కూడుకుపోయిన చెరువులన్నింటినీ మళ్ళీ పునరుద్ధరించి వాడుకలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణ ప్రాంతంలో 244 టీఎంసీల నిల్వ సామర్థ్యం నిజం నియామకం వరకు ఉండేది. కానీ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇది చాలా వరకు తగ్గిపోయింది. 1956లో తెలంగాణలో 70,000 ట్యాంకులకు పైగా సాగునీటి ద్వారా 25 లక్షల ఎకరాల భూమిని సాగు చేసేవారు. 2014 నాటికి 46,531 ట్యాంకులు బదిలీ, వాటిలో దాదాపు సగం నీటిని నిల్వ చేయలేదు. వ్యవసాయంపై ఆధారపడి రైతులు నీటి కోసం బావులను త్రవ్వించడం మొదలుపెట్టారు. నీటిని నిలవరించిన బావులు కూడా నీటిపారుదల లేకపోవడంతో ఎండిపోయాయి. మిషన్ కాకతీయ కార్యక్రమం మార్చి 12, 2015న నిజామాబాద్ జిల్లాలోని సదాశివ నగర్ పాద చెరువులో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రారంభించారు. ఇది 2018 చివరి నాటికి పూర్తవుతుంది. కాకతీయ పాలకుల పేరు మీదుగా మిషన్ కాకతీయ అనే పేరు పెట్టబడింది. వ్యవసాయం కోసం తెలంగాణలో పెద్ద సంఖ్యలో కొలుసు ట్యాంకులను అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టును ఇరిగేషన్ మంత్రి తన్నీరు హరీష్ రావు చేపట్టారు. దాదాపు 25,000 ఎకరాలకు 22,000 కోట్ల రూపాయల ఇంధన వనరులను అందించేందుకు 5 సంవత్సరాల్లో 46,000 ట్యాంకులను పునరుద్ధరించారని ప్రభుత్వానికి ప్రధాన కార్యక్రమంగా వ్యవహరించింది. ఫిబ్రవరి 2014 నాటికి దాదాపు 25,000 ట్యాంకులకు పనులు పూర్తయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం 2015-16 మరియు 2016-17 బడ్జెట్లలో ఈ చొరవ కోసం 4,600 కోట్ల మిషన్లో భాగంగా విసర్జన వంటి కార్యకలాపాలు, పాడైపోయిన వాల్గా ఉండే గేట్లు మరియు ఆనకట్టలు, శిథిలమైన ట్యాంక్ బండ్లు పునరుద్ధరించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్య ధ్యేయంగా తీసుకున్న కార్యక్రమం మిషన్ భగీరథ. తెలంగాణ తాగునీటి సరఫరా ప్రాజెక్టు కింద 1.30 లక్షల కిలోమీటర్ల పైప్ లైన్ విస్తీర్ణం, పారిశ్రామిక అవసరాలకు నీటిని అందించకుండా తెలంగాణ పట్టణాలు మరియు గ్రామాల దాహాన్ని చంపేస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం శాశ్వత నదులు మరియు ప్రధాన జలాశయాల యొక్క ఉపరితల నీరు ముడి నీటి వనరులుగా ఉపయోగించబడుతుంది. దాదాపు 35,000 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ మొదలైంది. ఈ ప్లాట్నింగ్ కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి 135 కిలోమీటర్ల మరియు మున్సిపల్ కార్పొరేషన్ లో 150 ఎల్పిసిడిలకు ప్రతిరోజు 100 ఎల్పిసిడిలు చికిత్స మరియు నీటి సరఫరా చేయాలని భావించారు. ఈ పథకం ఇతర ప్రభుత్వాలకు అనుసరించడానికి భారత ప్రభుత్వం అభినందించింది. అయితే ఈ ప్రభుత్వం మారితే ఈ ప్రజా సంక్షేమాల పరిస్థితి ఏంటని, ఈ ప్రజా సంక్షేమాలు పూర్తవ్వాలంటే మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని ప్రజలు ఆశిస్తున్నారు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్
Serenity Modul High School, Nagaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869. రాష్ట్రంలోని మరొక ముఖ్య కార్యక్రమంగా తెలంగాణకు హరితహారం. ప్రస్తుతం రాష్ట్రంలోని పచ్చటి ప్రవాహాన్ని 25.16 నుండి 33% వరకు మొత్తం భౌగోళిక ప్రాంతానికి పెంచింది. జూలై మొదటి వారంలో గ్రీన్ వీక్ గా జరుపుకునేందుకు వచ్చే 3 సంవత్సరాల్లో మొత్తం 230 కోట్ల మొలకలు పెరిగాయి. ఈ ఋతుపవనాలు మాత్రమే జిహెచ్ఎంసి పరిమితులలో 50 లక్షల మొక్కలను నాటుతారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ డిస్ట్రిక్ట్ జల నిర్వహణ సంస్థ WMMA ఈ సంవత్సరానికి 41 కోట్ల మొక్కలను సిద్ధం చేసింది. 2015 సంవత్సరానికి 325 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జన్మభూమి పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఆ తర్వాత పదవి బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి స్వస్తి పలికింది. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం పూర్తి అవ్వాలి అంటే మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని, లేదంటే ఈ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కూడా అర్ధాంతరంగా నిలిచిపోతుందని తెలంగాణ ప్రజానీకం చెబుతుంది. Zone, the family restaurant now at Israel Crossroads. Our specialties: biryani, kebabs, moglai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering sadupayam kaladu. Madras, Surya Orthopedic Hospital prakana Israel Crossroads mariyu Chakrapuram Crossroads Kushaiguda. ఎస్సీ ఎస్టీ మైనారిటీ కుటుంబాల ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం పొందేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మిని ప్రవేశపెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో నివాసితులుగా ఉన్న వధువులకు వివాహ సమయంలో 18 ఏళ్లు పూర్తయిన ప్రతి ఒక్కరికి 75,116 రూపాయలు పెళ్లి కానుకగా ఇచ్చింది. అక్టోబర్ 2, 2014 నుండి కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ పథకాలు అమల్లోకి వచ్చాయి. దీనికి తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి 2 లక్షల రూపాయలు మించి ఉండరాదు. 47,09,368 ఎస్సీ, 32 కోట్ల రూపాయలు 6,483 ఎస్టీ వధువులకు కేటాయించారు. మరో 50,10,533 మంది వధువులకు మైనారిటీ విభాగాల నుంచి పంపిణీ చేశారు. ఈ పథకానికి ఇంతకు ముందు ప్రభుత్వాలు కూడా ప్రవేశపెట్టాయి, కానీ ప్రజలకు అందించే విషయంలో విఫలమయ్యాయి. ఈ పథకం విఫలమవడానికి ముఖ్య కారణం ప్రజల్లో ఈ పథకం గురించి అవగాహన లేకపోవడం వల్ల లబ్ధిదారులు సరిగ్గా వినియోగించుకోలేకపోయారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ప్రణాళికను తయారు చేసి సంఘాలను ఏర్పాటు చేసి ఈ పథకం నేరుగా లబ్ధిదారులకు అందే విధంగా ప్రయత్నాలు చేసి చొరవ తీసుకొని దీనిని కొనసాగిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం మారితే కొన్ని కోట్ల రూపాయలు గల్లంతు అవుతాయని, తిరిగి మళ్ళీ మొదటికి వస్తుందని, అందుకే మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని లబ్ధిదారులు చెబుతున్నారు. విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి ఆక్స్ఫోర్డ్ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు మెదిక్ మ్యాక్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ చెర్లపల్లి అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ కాల్ 9390979766 9392979766. తెలంగాణ ప్రభుత్వం పేదలకు న్యాయమైన మరియు గౌరవనీయమైన గృహాలను అందించడానికి ఉద్దేశించబడింది డబుల్ బెడ్రూమ్. హైదరాబాద్, ఇతర పట్టణ ప్రాంతాలలో 2 HB ఫ్లాట్లు, 2 గ్రామీణ ప్రాంతాలలో స్వతంత్ర గృహాలు నిర్మించవలసి ఉంటుంది. సికింద్రాబాద్ లోని బయదగూడలో IDH కాలనీలోని ఒక పైలట్ లను చేపట్టారు. మొత్తం 396 యూనిట్లు, 2 బెడ్రూమ్లు, హాల్ మరియు వంటగదితో కూడిన ప్రతి 5 ఫ్లాట్ల కోసం 7.9 లక్షల రూపాయల ఖర్చుతో 37 కోట్ల రూపాయలతో 580 చదరపు గజాలపై 3 ఫ్లాట్లలో నిర్మించబడుతున్నాయి. గత ప్రభుత్వాలైన టీడీపీ, కాంగ్రెస్ లో కూడా ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలనే నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు 60 గజాల భూమిని పంచింది. కానీ వాటికి సంబంధించి పట్టాలు పూర్తయ్యేలోపు అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న కాంగ్రెస్ దానిని మధ్యలో నిలిపివేసి రాజీవ్ గృహ కల్పన, ఇందిరా గృహాలు ప్రారంభించింది.
ఆ పథకం కింద కొంతమేర లబ్ధి జరిగినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. నేటికి రాజీవ్ గృహ కల్పన, ఇందిరా గృహాలు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మధ్యంతరంగా నిలిచిపోయాయి. ఇప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించింది. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారితే దరఖాస్తుదారుల ఊరట ఊరటగానే మిగిలిపోతుందని వారు ఆందోళన చెందుతున్నారు. వీటితో పాటు కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి, దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ, షీటింగ్లు, గొర్రెల పంపిణీ, సాఫ్ట్ నెట్, టాస్క్, టీ ఫైబర్ లాంటి మరెన్నో కార్యక్రమాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. ఈ పథకాలన్నీ సజావుగా కొనసాగాలంటే మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని తెలంగాణ ప్రజానీకం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. Seven four nine two four six five six seven nine one zero.